పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హీరోగా నటిస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. తన కెరీర్లో మొట్టమొదటిసారి ఇటువంటి చిత్రాన్ని చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. రాజకీయాలకు అడుగుపెట్టి కంబ్యాక్ ఇచ్చిన తర్వాత చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాను ఎంచుకోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. గౌతమి పుత్ర శాతకర్ణి ద్వారా మంచి మార్కులు కొట్టేసిన క్రిష్ జాగర్లపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అసలు హరిహర వీరమల్లు ఎవరు? ముస్లిం మతం ఎందుకు స్వీకరించారు? తర్వాత ఎందుకు హిందూ మతంలోకి వచ్చారు? ఎందుకు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు అనే అనేక విషయాల గురించి ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. ఆ వీడియో చేయాలంటే ఈ వీడియో 100కి పైగా లైక్స్ వస్తే ఆ వీడియో చేస్తాను. మరింత ఆలస్యం, ఒక్కొక్కరికి ఒక్క లైక్ ఇచ్చేయండి అమ్మా. ఈ వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఒక లైక్ వేసుకోండి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. క్రీస్తు శకం 11వ శతాబ్దం కాలంలో భారతదేశం మీదకు అనేక రాజ్యాల వారు దండెత్తి వచ్చేవారు. మన సంపదను కొల్లగొట్టడానికి ఇక్కడ ఇస్లాం మతం వ్యాప్తి చేసేందుకు భారతదేశంలోకి మహమ్మదీయులు చొరబడ్డారు. 13వ శతాబ్ద కాలానికి సుల్తాన్లు చాలా వరకు భారతదేశం తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. అప్పటికి మన దేశం హిందూ రాజుల చేతుల్లో ఉండేది. యాదవులు దేవగిరిని, కాకతీయులు వరంగల్, హౌసల ద్వారా సముద్రం, మధుర పాండ్యులు వివిధ భాగాలను పాలించేవారు. తర్వాత ఢిల్లీలో మహమ్మద్ తుగ్లక్ పాలన మొదలయ్యి తర్వాత భారతదేశ పరిస్థితి మరింతగా దిగజారిపోయింది. అప్పుడు కాకతీయుల సంస్థానంలో హరిహర అతని తమ్ముడు బుక్కరాయులు కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుని వద్ద కోశాధికారిగా ఉన్నారు. తర్వాత కంపెనీ రాజ్యానికి చేరి కంపెనీ దేవ వద్ద సహాయులుగా చేరారు. 1326లో కంపెనీని జయించినప్పుడు బందీలుగా వీరిద్దరూ ఢిల్లీ తరలించబడ్డారు. కొన్ని అనూహ్య పరిణామాలు అనంతరం సోదరులిద్దరూ ఇస్లాం మతానికి మారారు. తర్వాత సుల్తాన్ ఆదేశంతో ఏకంగా కంపెనీనే స్వాధీనపరుచుకున్నారు. శ్రీ విద్యారాయణ స్వామి ప్రభావంతో హిందూ మతాన్ని స్వీకరించిన అన్నదమ్ములు ఇక్కడికి వచ్చి సుల్తాన్ను ఎదిరించి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. ముందుగా తుంగభద్ర నదీ ప్రాంతాన్ని తమ ఆధీనంలో తెచ్చుకున్న వీర హరిహర క్రమంగా మలబార్ తీరం, కొంకణ్ తీరం కూడా స్వాధీనం చేసుకున్నారు. హొయసల రాజ్యాన్ని కూడా ఆక్రమించుకున్నాడు వీర హరిహరుడు. ఇది ఒక చెప్పుకోదగ్గ విజయం అని చరిత్రకారులు వెల్లడించారు. 1346 కాలానికి చెందిన శృంగాని శాసనంలో హరిహరుడు రెండు సముద్రాల మధ్య భాగానికి రాజు అని అతని రాజధాని విద్యానగరం అని చెప్పబడింది. హరిహర వీరమల్లుది సంగమ వంశం. వీరిది సంగమరాజు అని కూడా అంటారు. హరిహరుడికి 4 సోదరులు ఉన్నారు. వారు కంపన్న, బుక్క, మరప్ప, మడప్ప. వీరు విజయనగర సామ్రాజ్యాన్ని బలోపేతం చేయడానికి, విస్తరించడానికి హరిహరకు సహకరించారు. అలా విజయనగర సామ్రాజ్యం 3 శతాబ్దాల వరకు సుసంపన్న రాజ్యంగా వర్ధిల్లింది. ఇలాంటి ఒక రాజు కథని ప్రేరణగా తీసుకునే హరిహర వీరమల్లు అనే కథ చిత్రం రిలీజ్ అవ్బోతోంది. ఈ చిత్రంపై మీ కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఒక కంటి కనబడుతూ ఉండండి.